వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ నిన్న అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే అరెస్ట్ అయిన కవిత ఈడీ ఆఫీసులో ఉన్నారు. నిన్న రాత్రి కేజ్రీవాల్ని ఈడీ ఆఫీస్ తీసుకొచ్చిన అధికారులు ఈరోజు కవితను ఢిల్లీ సీఎంని ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తారని ఒక సమాచారం. అది ఎంతవరకు వాస్తవం అన్నది పక్కన పెడితే, ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు అదుపులో ఉన్న సీఎం అక్కడి నుంచి పరిపాలన చేస్తారు, అది జరిగే పనేనా? దాంతోపాటు కవిత అప్రూవర్గా మారని మరొక వార్త వస్తుంది, ఈ రెండు ఇంట్లో నిజం ఉందా అనే విషయాలు మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వరరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇందులో లా ఎంతవరకు వస్తుందనే విషయాన్ని ఆయన అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే మళ్ళీ మీకు మీ వ్యూవర్స్కు. థ్యాంక్ యూ. మొన్నటి వరకు కవిత కవిత అన్నారు, కవితతో ఆగింది. కవిత తర్వాత నెక్స్ట్ స్టెప్ వాట్ ఈస్ నెక్స్ట్ అంటే ఢిల్లీ సీఎం ఆయన కూడా నిలిపి చేశారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు కూర్చున్నారు. అయితే ఈ కేసులో కీలకంగా మారిన ఢిల్లీ సీఎం అరవింద్తో పాటు కవిత వీళ్ళిద్దరిని ఎదురెదురు కూర్చోబెట్టి క్రాస్ చెక్ చేస్తారా, లేదు ఎవరిది వాళ్ళ ఆల్రెడీ స్టేట్మెంట్ కవిత స్టేట్మెంట్ ఉంది కాబట్టి దాన్ని క్రాస్ చెక్ చేయడానికి అరవింద్ని పెడతారా? ఒకటి, జనరల్గా మీరు చాలామంది పోలీస్ క్రిమినల్స్ చూస్తుంటారు కాబట్టి ఒక క్రిమినల్కి ఒక క్రిమినల్కి చెప్పిందని కన్ఫ్రంటేషన్ ఉంటే ఎదురు పెడతారా, లేదు అదొక మెథడ్ని ఎలా యూజ్ చేస్తారు? జనరల్గా ఒక అక్యూజ్డ్ A1 A2 ఉన్నారనుకోండి, A1 వచ్చిన ఇన్ఫర్మేషన్ A2ని ఎలా కొలాబరేట్ చేస్తారు, ఇద్దరు ఎదురుగా పెట్టినలా చేస్తారు? ఇప్పుడు మనం చూస్తున్న ఈడీ ఆఫీసులో అరవింద్ని కవితని క్రాస్ చెక్ చేస్తారా, లేదు ఎదురుగా పెట్టి నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది ఇందులో వాస్తవం ఎంత అని అడుగుతారా? నెంబర్ 2, సీఎంగా ఈడీ అధికారుల అదుపులో ఉన్న ఢిల్లీ సీఎం అక్కడి నుంచి విధులు నిర్వహిస్తారంటూ ఆప్ కార్యకర్తలు చెప్తున్నారు, ఆప్ మంత్రి కూడా, అందులో అవకాశం ఉందంటారు? అలాగే మళ్ళీ ఆర్టికల్ 361 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ క్లియర్లీ సేస్, ఏం చెప్తుందంటే గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఇమ్యూన్ పవర్ ఉంటుంది. అంటే క్రిమినల్ కేసు కానీ సివిల్ కేసు కానీ వాళ్ళు అగ్నిస్ట్ ఫైల్ అయినా యాక్షన్స్ టేకన్ ఆఫ్టర్ ఆఫీస్, అంటే టర్మ్ అయిపోయినాక తప్ప టర్మ్లో ఉన్నప్పుడు చేయడానికి లేదు. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఆర్టికల్ 164 ప్రకారం సీఎం అపాయింటెడ్ బై ది గవర్నర్ నిలుపబడతాడు, నియమించబడతాడు. మెజారిటీ పీపుల్ ఉండొచ్చు కానీ నియమించబడే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాజ్యాంగంలో ప్రమాణం చేసి అన్ని నిజమే చెప్తాను, తర్వాత గవర్నమెంట్ సీక్రెట్స్ బయటకు పెట్టాను, అవినీతి బంధుప్రీతి ఆశ్రయించే పచ్చపత్రిక ఎగినట్లు రాజ్యాంగ విలువలను కాపాడుతాను అని ఇవన్నీ చిత్తశుద్ధితో పరిపాలన చేస్తాను, త్రికరణ శుద్ధితో చేస్తాను అని ఇలాంటి పాయింట్స్ అన్నీ ప్రమాణ స్వీకారంలో చీఫ్ జస్టిస్ ద్వారా చేయిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈయన అపాయింట్మెంట్ అయినాక ఇతను ఈ మనీ లాండరింగ్ యాక్ట్లో అక్యూజ్డ్గా సైట్ అయ్యాడు. అవును. కేజ్రీవాల్ గారు చేసింది ఏంటంటే 9 times సమన్స్ వచ్చింది ఈడీకి వెళ్ళి, దాన్ని సింపుల్గా రెఫ్యూ చేసాడు. సింపుల్ రెఫ్యూ చేయడంగా ఐపీసీ కింద అది అఫెన్స్, 174 కింద. అవును. అందులో బెయిల్ తెచ్చుకున్నారు కదా, బెయిల్ తెచ్చుకున్నా కూడా అది ఒక క్రైటీరియా మిగిలిపోతుంది అట్లా, మళ్ళీ అది కూడా ట్రయల్ అవుతుంది కదా, సెపరేట్ ట్రయల్ అవుతుంది, కోర్టు ట్రయల్ అవుతుంది. ఇప్పుడు అనిల్ ఎస్కేప్ అయి తిరుగుతున్నాడు కదా, నెక్స్ట్ ఆయన కూడా అదే వస్తుంది. ఎందుకంటే యు హావ్ టు రెస్పెక్ట్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, ఇది డెమోక్రసీ, ఈజ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్, అబ్రహాం లింకన్ చెప్పిన డెఫినేషన్. అది దాని ప్రకారమే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేవారు ప్రభువులు, అంటే సీఎం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన ఢిల్లీ ఈడీ ఆఫీసులో ఉండి నెక్స్ట్ తీహార్ జైలుకి వెళ్ళారనుకోండి, అక్కడ నుంచి పరిపాలన చేయొచ్చు ఆయన? ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసేటప్పుడు అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకుంటారు, తర్వాత అపాయింటింగ్ అథారిటీ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ. దెన్ ఇక్కడ స్పీకర్కి ఇంటిమేట్ చేస్తారు, ఎందుకంటే వితౌట్ ఉంటాడు కదా, ఇంటిమేట్ చేయాలి, చెప్పాలి, లెటర్ ఇచ్చేసి ఇంటిమేట్ ఆఫ్టర్ అరెస్ట్ ఓన్లీ చెప్తారు. దెన్ ఈయన తీఆర్ జైల్లో ఉండి పరిపాలన చేస్తారన్నది $1 million ప్రశ్న. ఇక్కడ చిన్నది ఉంది కాంట్రడిక్షన్, చాలా బిగ్గెస్ట్ కాంట్రడిక్షన్. మళ్ళీ ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనేది వయలేట్ అవుతుంది ఇక్కడ Article 14. ఎందుకు అంటే 1951 పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారము కన్విక్షన్ అయితేనే నేరస్తులు, లేకుంటే ఆయన ఆఫీసును రిమూవ్ చేయలేము, డిలీట్ చేయలేము అనేది పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చెప్తుంది. ఓకే. అంటే కన్విక్షన్ కాలే కదా, మేము పరిపాలిస్తామనే కాన్సెప్ట్ కింద ఆప్ లీడర్లు నిన్న ప్రెస్లో మాట్లాడుతున్నారు, ఆ లేడీ ఎవరో మినిస్టర్ ఆమె మాట్లాడుతున్నారు. ఓకే, అట్లా మాట్లాడడానికి అందంగా ఉంది, ఆనందంగా ఉంది. హౌ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక కన్ఫైన్డ్ ప్లేస్లోకి వెళ్ళి చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ. జైలు ఇస్ కన్ఫైన్డ్ ప్లేస్, లిబర్టీ కట్టేల్ ప్లేస్, ఇష్టం ఉన్నట్లు ఆడడానికి లేదు జైల్లో. టైమింగ్స్ ఉంటాయి, కథ ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి. సరే, యాక్ట్ అట్లా చెప్తుంది కనుక
దీంట్లో రూల్ ఆఫ్ లా వయలేట్ అవుతుంది, అంటే ఇట్స్ మై అనాలిసిస్. ఆర్టికల్ 14 వయలేట్ అవుతుంది. తర్వాత గవర్నమెంట్ సర్వెంట్ విషయానికి వస్తే ఆర్టికల్ 309 క్లాస్ 5 కింద 24 అవర్స్ కానీ 48 అవర్స్ జైల్లో ఉంటే డీమ్ టు బి సస్పెండ్, అంటే గవర్నమెంట్ ఆయన శాలరీ, గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ కూడా ప్రజలు ఇస్తారు, ముఖ్యమంత్రి శాలరీ కూడా ప్రజలు ఇస్తారు. ఇక్కడ చిన్న వేరియేషన్ ఏంది ఏం చెప్తే యాక్ట్ అంటే ఆయన కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ అనే పదం పెట్టిండ్రు. కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్ అంటే రాజ్యాంగంలో ఉన్న ప్రకారాలను ఇంప్లిమెంట్ చేయడానికి పనికొస్తాడు. అంతే తప్ప పబ్లిక్ సర్వెంట్ కాదనికి లేదు. ఒకవేళ నువ్వు పబ్లిక్ సర్వెంట్ కాదు నేను అంటే జయలలితను ఎందుకు అరెస్ట్ చేశారండి? పీసీ యాక్ట్లో పబ్లిక్ సర్వెంటే ఉంటుంది. సిబ్బు సోరం హేమంత్ సోరం ఎందుకు యాక్ట్ చేశారండి? మధుకోడను ఎందుకు అరెస్ట్ చేశారండి? చౌతాలను ఎందుకు అరెస్ట్ చేశారండి? లల్లు ప్రసాద్ రావును ఎందుకు అరెస్ట్ చేశారు? పీసీ యాక్టే. మళ్ళీ పీసీ యాక్ట్ అట్రాక్ట్ కానప్పుడు, పబ్లిక్ సర్వెంట్ కానప్పుడు పీసీ యాక్ట్ ఎట్లా అట్రాక్ట్ అవుతుంది? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న, క్వశ్చనబుల్. సార్ మీరు చెప్పినట్లుగా జైల్లోంచి పరిపాలన చేయడం కుదరదు భారత రాజ్యాంగం ప్రకారం అంటున్నారు. అంటే ఇక్కడ జైలు నుంచి పోటీ చేయొచ్చా? గతంలో పోటీ చేశారు, జైలు నుండి పోటీ చేయొచ్చు. కానీ క్యాన్వసింగ్ ఉనికి లేదు. ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలి తప్ప ఆయన ఉనికి, ఎందుకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కమ్స్ అన్నారు ప్రెస్ స్టేట్మెంట్. అక్కడికి వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వాలి, నేను ఇట్లకి వెళ్ళి ఇట్లా వస్తా అట్లా వస్తా జైలు నుండి బయటకు వస్తాను కానీ స్టేట్మెంట్ ఎట్లా చెప్పాలని చెప్పుకుంటాడు. పోటీ చేయొచ్చు కానీ పరిపాలన. ఇక్కడ ఇంకొక ప్రయోజనం ఉంది మళ్ళీ. ఇప్పుడు వాట్ క్లోజ్లీ అబ్జర్వింగ్, ఢిల్లీ అడ్మిషన్ అబ్జర్వ్ చేస్తే ఆ పోలంతా అల్లలు గోలలు చాలా చేస్తున్నారు. ఈ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. అవును, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే ఇట్లా కండివ్ అయితే ఆర్టికల్ 356 అని ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్, గవర్నర్ ఒక లెటర్ రాసి ల్యాండ్ ఆర్డర్ అన్కంట్రోల్ ఉంది కనుక ఆ గవర్నర్ డిక్లేర్ చేయమంటే గవర్నర్ డిక్లేర్ చేస్తే 356 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ విల్ రూల్ ద స్టేట్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ద ఎలక్షన్స్. ఆరు నెలలకోసారి ఎక్స్టెండ్ చేసుకుంటే సాధారణంగా. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసే ముందే తన పదవి రాజీనామా చేసి ఆ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టి వెళ్ళి ఉంటే ఒక గౌరవప్రదంగా ఉండేది కదా. అది ఎథిక్స్ అంటారు, ధర్మం అంటారు, క్యారెక్టర్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు జార్ఖండ్ సీఎం అలాగే చేశారు, గతంలో లల్లు ప్రసాద్ అలాగే చేశారు, అందరు చేశారు. ఎక్సెప్ట్ ఈజ్ నాట్ సుప్రీం అబ్బోది లాగా, అది ఒక నైతిక విలువలకు సంబంధించినటువంటి. అరెస్ట్ అయిపోయినాకే నీకు నైతిక విలువలు లేనట్లే కదా. అవును, నైతిక విలువలు కిల్ అయినట్లే కదా. వాట్ ఎవర్ ఇట్ ఫేక్ ఉండొచ్చు, నిజం ఉండదు, ఏదైనా ఉండదు. ఒక ఏజెన్సీ అరెస్ట్ చేసిందంటే దేర్ మస్ట్ బి సమ్ లెజిటిమేట్ ఎవిడెన్స్ ఉంటుంది, వేగ ఉండదు. ఒక ముఖ్యమంత్రి లెవెల్ ఆఫీసర్ అది చేసినట్టే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటుంది, ఓరల్ ఎవిడెన్స్ ఉంటుంది, ఐ విట్నెస్ ఉంటుంది, రకరకాల ఎవిడెన్స్ను రికార్డ్ చేస్తారు. అవన్నీ అరెస్ట్లో కోర్టుకి వెళ్ళి ప్రూవ్ అయ్యి బయటకు వస్తే అది ఇంకా క్రెడిట్ వాళ్ళకే ఉంటుంది కదా. చాలా ఉంటుంది. ఎవరీ పాసిబిలిటీ గో ఫర్ డిఫమేషన్ వేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జయలలితను అరెస్ట్ చేశారు, ఆమె వెంటనే పన్నీర్సెల్వం సీట్లో కూర్చోబెట్టి ఆమె వెళ్ళారు కదా, వెళ్ళి అంతే. ఆ విధంగా వెళ్ళింటే ఒక ప్రొసీజ్ కరెక్టే కదా. అది కరెక్టే. మరి ఎందుకంటే వీళ్ళకి చదువుకునే వాళ్ళు కదా, ఇది ఐఆర్ఎస్ కదా, కేజ్రీవాల్ గారు ఐఆర్ఎస్, ఇంకా మరి నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్లుంది కదా. ఎందుకు ఎథిక్స్ లేని నాలెడ్జ్ ఏం లాభం కాదు. ఆ కేసులో అరెస్ట్ అయిన అందరూ కూడా మేధావులు ఉన్నారు కదా, మరి ఎందుకు దారి తప్పుతున్నారని? దారి అంటే ఇప్పుడు వాళ్ళ ఆశ దురాశల పోరాటం అది. అంతేనా, మాకన్నా మించిన మేధావులు లేరు అనుకుంటున్నారు. మేధావులు అంటే కాన్స్టిట్యూషన్ ఉందాడా ఎస్కేప్? అప్పుడు ఆ రోజుల్లో ఎథిక్స్ ఉన్నాయి కనుక అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు, అరెస్ట్ అనేది ఓన్లీ టైం బీయింగ్ అబ్స్ట్రక్షను అని చెప్పేసి అట్లా రిమూవల్ ఫ్రమ్ ది సర్వీస్ కూడా పెట్టిండ్రు. అది 1951 యాక్ట్ చెప్పా కదా, పీపుల్స్ రిప్రజెంట్ యాక్ట్. దాని ప్రకారం ఆయన కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ అనే పదం పెట్టి ఆయన్ను సస్పెండ్ చేయనికి లేదు, ఆఫీస్ రిమూవల్ చేయనికి లేదు అనేది పెట్టారు. కోర్టుకు వెళ్ళారు, ఇవాళ రేపట్లో ఆ జైలు పంపిస్తారు. మీరు అన్నట్లుగా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 48 ఇయర్స్ తర్వాత ఆయన ఇమీడియట్గా రిమూవ్ సస్పెండ్ చేస్తారు, రైట్? ఇప్పుడు 40 ఇయర్స్ తర్వాత సస్పెండ్ చేస్తారా లేదా గవర్నరే టేకప్ తీసుకుంటాడు? నా ప్రిడిక్షన్ రద్దు చేస్తారు. నా ప్రిడిక్షన్ ఏంటంటే ఇల్లు లల్లలు గొడవలు చేస్తున్నారు కనుక లాండ్ ఆర్డర్ అవుట్ బ్రేక్ అయింది, సో కంట్రోల్ ద సెంట్రల్ ఫోర్సెస్ రిక్వైర్డ్. అప్పుడు డైరెక్ట్ గవర్నర్ ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి ఆర్టికల్ 356 కింద ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. అంటే స్టేట్ ఎమర్జెన్సీ. మూడు రకాల ఎమర్జెన్సీ ఉంటాయి, 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ, 360 ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అవి డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. ఇది స్టేట్ ప్రెసిడెంట్ రూల్ డిక్లేర్ చేస్తారు, చేసినప్పుడు గవర్నర్ పరిపాలిస్తారు. 6 మంత్స్కి ఒకసారి ఉంటుంది టిల్ ఎలక్షన్. ఒకవేళ ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ రద్దు చేసిన తర్వాత అంటే గవర్నర్ గారు పరిపాలిస్తారు. అవును, అంతే కదా. అవును, ఓకే. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ ఈడీ ఆఫీసర్ కవిత ఉన్నారు. కవిత ఇప్పటికే చాలాసార్లు క్వశ్చన్ చేశారు, ఆవిడ చెప్పిన వెర్షన్ అంతా పక్కన ఉంది. ఇప్పుడు అరవింద్ వీళ్ళిద్దరిని ఏ విధంగా అండి, ఒక 1x1 క్వశ్చన్ చేస్తారా, ఆపోజిట్లు కూర్చోబెట్టి చేస్తుంటారు? జనరల్గా మీరు చాలా కేసులు ఇంటరాక్షన్ చేసినప్పుడు కో ఎక్యూజ్డ్కి ఎక్యూజ్డ్కి ఎలా పెడుతుంటారు?
అంటే ఇప్పుడు ఇద్దరు స్టేట్మెంట్ సపరేట్ సపరేట్ రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కవిత గారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈడీ కస్టడీలో ఉంది, సిసోడియా వచ్చేసి జైల్లో ఉన్నాడు, ఇతను జైలుకి పోతున్నాడు, మళ్ళీ కస్టడీ పిటిషన్ ఇస్తారు, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, సిసోడియాని పిలిపిస్తారు, నాయర్ని పిలిపిస్తారు, మెయిన్ బ్రోకర్, వీళ్ళందరూ సపరేట్ సపరేట్ రూమ్లో కూర్చొని పెట్టి అందరు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, కన్ఫ్రంటేషన్ చేస్తారు. కవిత గారు మీరేమంత రెస్పాన్సిబుల్, ఆమె ఏం తెలియదంటే ఇన్నోసెంట్ అని అంటే, నేను ఇన్నోసెంట్ ఎందుకైతే, ఆమె చెప్పి చేసినంత మా ఆమెకి సంబంధం, అన్ని కోర్స్ ఆమెకి రెస్పాన్సిబిలిటీ, మాకు ఎలాంటి తెలియదు అని ఈయన అంటాడు. ఇట్లా కాన్ఫిడెంట్ చేసి ఫ్యాక్ట్స్ బయట తీస్తారు. ఒకరి మీద వాళ్ళు తప్పుకుంటారు కదా కనపడకుంటే, ఆ పక్కన ఉంటారు వాళ్ళు తీసుకొచ్చి ముందర ప్రొడ్యూస్ చేస్తారు, చెప్పమ్మా ఇప్పుడు ఇంతకుముందు చెప్పి ఇప్పుడు చెప్పంటే నీళ్ళు నవ్వుతారు, ఆమె డిఫెక్ట్స్ అని ఈయన చెప్తాడు. అట్లా అన్నిటి కోర్టు షాక్కి వచ్చినా, అన్ని కంపెనీలకి వెళ్ళి వచ్చినా, లేకుంటే సౌత్ గ్రూప్కి వెళ్ళి వచ్చినా, సౌత్ గ్రూప్లో ఎవరు ఇచ్చారు, ఇండస్ట్రియలిస్ట్ ఇచ్చినా కొడుకు ఇచ్చినా, లేకపోతే శ్రీనివాస రెడ్డి కొడుకు ఇచ్చినా, లేకపోతే ఎట్లా అరుణ్ రామచంద్ర పిల్ల ఇచ్చినా, పిల్ల ద్వారా పోయినా, ఇవన్నీ వస్తాయి కదా, గోవా టూరు, తిరుపతి టూర్లు ఇవన్నీ వస్తాయని. సార్ ఇప్పుడు ఇటు ఈ తరహా కేసు ఎప్పుడు అని మీరు లాండ్ ఆర్డర్లో చూసారా క్రిమినల్ మీరు పనిచేసిన టైంలో? ఎందుకుండో చాలా కేసెస్ ఉంటాయి, మేము మర్డర్ కేసెస్ డీల్ చేస్తాం కదా, లాట్ ఆఫ్ ఎవిడెన్స్ మేము రికార్డ్ చేస్తాం. మంచి కేసు కూడా చేశారు కదా రామమూర్తి అనే కేసు. అవును, అందులో ఇలా చాలా మంది ఎక్టివ్ ఇన్వాల్వ్ అయ్యారు. అవును, అందులో పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ ఉండడు సార్? ఆ కేసు గురించి చెప్పండి. విజయ్ సింగ్, అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు విజయ్ సింగ్ ఓన్లీ గేవ్ అడ్వైస్ హౌ టు కిల్ ఏ పర్సన్, అంటే మెడికల్ స్ప్రిన్స్లా మన తెలుగులో లేకున్నాడు, సఫకేషన్ మెత్త పెట్టి వస్తే చచ్చిపోతాను చెప్పాడు. అట్లా పిల్లలు మన కూల్ డ్రింక్లో కూడా విషయం కలిపారు, అట్లే చంపడం జరిగింది. అది ఓన్లీ మనీ గురించే, జై భారత్ వాళ్ళ పత్రిక అవన్నీ రకరకాలు ఉన్నాయి. దాంట్లో జనహర్ష, జనహర్ష నవీన్ కుమార్ రామణమూర్తి ఇద్దరు, రామణమూర్తి నవీన్ కుమార్ని మర్డర్ చేశారు. ఆ కేసులో ఇద్దరు ఎంతమంది అక్యూజ్లు మీరు ఇంటరాక్ట్ చేశారు కదా? అవును, వన్ బై వన్ చేశారా లేదు మీరు చెప్పినట్లుగా ఇద్దరు కూర్చోబెట్టారు? అసలు వాళ్ళకి బ్రేక్ కన్ఫ్రంటేషన్ చేశాం. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్కు ప్లస్ మర్డర్ చేశానుకు, నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, ఫస్ట్ ఆయన చెప్తే నేను చేసాను సార్, అట్లా తప్పాలి నాకేం తెలుస్తుంది, ఆమె లేమే అని కదా అని మనోడు మిత్రుడు వేసిన క్వశ్చన్, అంటే వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇస్తే. నేను అప్పటికి ఆయన మా కష్టాలు ఉన్నాడు, పక్కన అప్పుడే పట్టుకొచ్చిన 24 hours కూడా కాలేదు, వారిని ప్రజెంట్ చేస్తే ఆయన మతం చెప్పే. ఇట్లా కన్ఫిడెన్షన్లో ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి, ఒకరికి ఒకరు దొప్పుకుంటారు, దొప్పుకొని మతం కలిసి బయట పెడతారు. ఇప్పుడు రెండు పిల్లలు కొట్లాడుకొని కోతి తిరుగుకునేట్లు, అట్లా ఇవన్నీ ఫ్యాక్ట్స్ అని బయటకు వస్తాయి. అప్పుడు జెన్యుటెడ్ ఏదైనా చూసుకొని మేము డిసైడ్ చేసి ఈయనను ఆయన ఇద్దరు రెడీ చేసి పంపిస్తాం. అడ్వైజ్ చేయడం ఆయన తప్పు, మర్డర్ చేయడం ఈయన తప్పు. రైట్ సార్, ఇప్పుడు కవిత కేసుకు వద్దాం. కవిత కేసులో ఆమె అప్రూవ్ అయ్యారని ఒక వార్త వస్తుంది, అంటే చేసిన వాళ్ళందరూ అప్రూవ్ అయితే ఇంకా కేసు ఏముంటుందండి? అంటే ఈమె అప్రూవ్ అయ్యే వరకు అక్కడ ఛాన్స్ లేదు. ఇప్పటికే చాలా మంది అప్రూవ్ అయ్యారు. అదే అందుగురించి ఓన్లీ ఫిక్స్ క్యాప్ రెస్పాన్సిబిలిటీ కవిత మేడం వచ్చేసి అప్రూవల్ సిస్టమ్ డెవలప్ అయింది. అక్కడ అరుణ్ పిల్ల అప్రూవల్ అయ్యండు, చిట్టి బాబు అప్రూవల్ అయ్యండు, బుచ్చిబాబు అప్రూవల్ అయ్యండు, ఇంకొక ఆయన అప్రూవల్, ఇట్లా చాలా మంది అప్రూవల్ అయ్యారు. వాళ్ళకి ఏం చెప్తారంటే అప్రూవల్ అయితే మేము కేసులు తీసేస్తామని చెప్తారు. ఈడీ చేతులు ఉండదు, అది అప్రూవల్ అయినా జ్యుడిషియల్ చేతులు ఉండదు, స్టేట్మెంట్ రికార్డ్ అయితే జ్యుడిషియల్ ఆఫీసర్ కదా. అందుకొరకు ట్రయల్ అప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్ వీడు చెప్పిందంత నిజమే, ఆమె పర్ఫెక్ట్ చేసింది, లేకపోతే వీడు అబద్ధం చెప్పిన అని చెప్తే వాళ్ళు సపరేట్ కేసు వారు జరిగింది వస్తుంది. వల్ల 183 ఐపీసీ ఇప్పుడు ఎవిడెన్స్ కోతం కదా, మేము భగవద్గీత ప్రమాణం చెప్పి అంత నిజం చెప్తాం, అబద్ధం చెప్పు అని చెప్తాం. ముందు చెప్పింది ఒకటి ఉంటుంది, సెకండ్ చెప్పింది ఒకటి ఉంటుంది, కాంట్రాక్ట్స్ వచ్చి హాస్టల్ కింద వస్తుంది. అంటే మిస్లీడ్ చేస్తున్న కోర్టు అని చెప్పేసి 183 ఐపీసీ కింద పెద్దరి కేసు పెట్టి రిమాండ్ మళ్ళీ కన్విక్షన్ అవుతుంది. ఇట్లా సేమ్ ప్రమాణ స్వీకారం ఉంటుంది కదా సీఎం చేసాం, అది కూడా పెద్దరి కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు కేసులో కవిత అప్రూవల్ కాకపోయినా ఇన్వెస్టిగేషన్ వచ్చిన పార్ట్ ప్రకారం అరవింద్ కేజీ మెడకు చుట్టుకున్న అవకాశం. ఇప్పుడు కవిత దాంట్లో ఎవిడెన్స్ అంతా అప్రూవల్ ఎవిడెన్స్ చాలా మంచిగా రికార్డ్ చేశారు వాళ్ళు, దాంట్లో దేర్ ఇస్ నో స్కోప్ టు డిస్కస్. ఇప్పుడు దట్ వచ్చి క్వశ్చన్ పట్టే నుండి అనిల్, అనిల్ మన కనపడతలేడు కదా, అది తీసుకొని వస్తాను రాలేదు, మళ్ళీ అది సపరేట్ పెడతారు. ఢిల్లీలో ఉన్నారట? ఢిల్లీలో ఉన్నాడు కానీ సిబిఐ ఈడీ ఆఫీస్కి రాలే కదా. ఫస్ట్ 2 రోజులు తిరిగిండు మనం, అట్లకెళ్ళి తిరిగితే సూచనలు ఓటు పంపించారు, మళ్ళీ గాయపోయాడు. మళ్ళీ గాయని చెప్పేది ఇప్పుడు ఏంది వచ్చేది ఏంటంటే, ఈ 100 crores ఇక్కడికి వెళ్ళి వచ్చిన ఉన్నది ప్రధాన సమస్య. అవి ఒక వాదన ఏంటంటే, ఒక సమాచారం ఏంటంటే, అభిజ్ఞాన వర్గాల బొగట్ట. అది ఏముందంటే, అది మొత్తం మీ కంపెనీలకు వెళ్ళిపోయినా, అనిల్ కుమార్ కంపెనీ అనిల్ కంపెనీలకు వెళ్ళిపోయినాయి అనేది, అది వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ పక్క ఫిక్స్ అయింది. వచ్చిన డబ్బులు అన్నీ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్లో వెళ్ళాయి, స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళినాయి, స్పెషల్ ఫ్లైట్లు అప్పుడు ఆయన ఉందే కదా ఎవరు, ఆయన ఫ్లైట్ ఆ ఫ్లైట్లు వెళ్ళినాయి. అందుగురించి అవన్నీ డబ్బులు అని మన అనిల్ గారు అనేది ఒక సమాచారం వాదన. అంటే అదొక్కటే వస్తుంది అంటారా, లేదు గతంలో అనిల్ మీద ఉన్న పాత కేసుల్లో కానీ
లేదా అనిల్ వ్యాపారంలో వచ్చిన కొత్త విషయాలను బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అప్పుడు ల్యాండ్స్ ఉంటాయి కదా, ల్యాండ్స్ కొన్నారు, విపరీతం ల్యాండ్స్ కొన్నారు, ఏదన్నా సమాచారం ఏంటంటే 1 ఎకరాలు ఉన్నదని ఒక సమాచారం. ఆ కొన్న ల్యాండ్స్ ఏవైతున్నావో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాల్సి వస్తుంది. అందుకొనే కదా ఒక ఆమె ఒక్క రూపాయి కూడా డిటెక్ట్ చేయలేదు ఢిల్లీలో నిన్న మాట్లాడు. 2 సంవత్సరాలు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అంటే 10,000 పేజీల ఛార్జ్షీట్ సిబిఐలో వేసిండ్రు, 2-3,000 పేజీల ఛార్జ్షీట్ ఈడీఓలో వేసిండ్రు. దీంట్లో ఇంకో ప్రొవిజన్ ఉంటుంది సప్లిమెంటరీ ఛార్జ్షీట్ అని, ఐపీసీ సిఆర్పిసి ప్రొవిజన్ 178 కింద ఉంటుంది. 8-10 ఛార్జ్షీట్ కూడా వేయచ్చు. ఛార్జ్షీట్ వేసినప్పుడు ఒక లాస్ట్లో లైన్ రాస్తారు, ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కమ్ ఫోర్త్ ది సప్లిమెంటరీ ఛార్జ్షీట్ విల్ బి ఫైల్డ్ అని ఒకటి రాసి ఇట్లా తొలగిస్తారు. ఇంకా దొరికిన దాని కింద ఉంటారు. కానీ సప్లిమెంట్ ఛార్జ్షీట్ వేయడం పట్ల కూడా కోర్టు తప్పు పట్టింది. అంటే ఎక్యూజ్డ్ని అంటే నిందితుడిగా ఉన్న వ్యక్తిని జైలు పాలు చేయడానికి ఏజెన్సీస్ ఈ విధంగా సపరమెంట్ ఛార్జ్షీట్లు వేస్తుంటాయని. అది సిఆర్పిసి చేసండి, మ్యాండేటరీ ప్రొవిజన్, అది చేసుకోవచ్చు, చేయవద్దని ఎక్కడ లేదు కదా. బెయిల్ రాకుండా ఉంటుంది కదా, 90 రోజులు దాటిపోయి అంటే గ్యాప్ పెడతారు కదా. ఇంకో 2 రోజులు వారు దొరకడు, 2 నెలలు దొరకడు, వారు దొరికితే ఎవిడెన్స్ డ్యామేజ్ అవుతుంది, లేకుంటే ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది. 34 ఐపీసీ ఎలా నడుస్తుంటారు, 34 కామన్ చేసిన అట్లా నడుస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు వీళ్ళంతా పెద్దలు కదా, లా నోయింగ్ పర్సనాలిటీస్, వెల్ బ్యాక్గ్రౌండ్ పర్సనాలిటీస్, సమాజంలో పరువు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు కదా పెద్దలు. ఆ పెద్దల్లోకి ఇట్లే ఉంటాయి సెక్షన్లన్నీ, ఇట్లే ఉంటాయి ఎవరికైనా కూడా. లా నేను అనేది ఏంటంటే పబ్లిక్ సర్వెంట్ అనేది అప్లికబుల్ కాదని చెప్తుంది అక్కడ మెయిన్ నా అంబిగ్విటీ. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఫీచర్ యాడ్ అయినా చేయాలి, అమెండ్ అయినా చేయాలి, లేదంటే 345 ఆర్టికల్ అయినా చేయాల్సి వస్తుంది. అందుకొరకు ఒకరికో రూల్ ఒకరికో రూల్ ఉండదు కదా. రూల్ ఆఫ్ లా అనేది ఆర్టికల్ 14 ఇంజరీ అవుతుంది కదా ఇక్కడ. అవును, ఇక్కడ పరిసర్ ఉంటుంది, ఆర్టికల్ 14 ఇంజరీ కూడా అవుతుంది. సార్ రేపటికి కవితది కస్టడీ ముగుస్తుంది, ఆమె ఇప్పటివరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సరిపోతే రిమాండ్ అంటారు, లేదంటే కస్టడీ ఎక్స్టెన్స్ అడుగుతారా? కస్టడీ పొడి చేసుకుంటూ కోర్టులో మళ్ళీ పిటిషన్ చేస్తారు. లాట్ ఆఫ్ ఎవిడెన్స్ యాజ్ టు కలెక్ట్ ఫ్రమ్ ది కవిత మేడం గారు, సో అందరు 15 డేస్ కస్టడీ రిక్వైర్డ్ అంటారు. 15 డేస్ పెడితే 10 రోజులు ఇస్తారు, అంతే. అడిగినంత ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ కింద మరి ఏం తెలియదు నాకు. 10 రోజులు 7 రోజులు మళ్ళీ ఇస్తారు, ఇచ్చినప్పుడు మళ్ళీ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ సిసోడిని తీసుకురావాలి, సిసోడిని తీసుకొచ్చిన తర్వాత ఆయన కంప్లీట్ చేయాల్సి వస్తుంది అని మళ్ళీ ఇట్లా ఇస్తారు. తర్వాత నాయర్ రావాలి, మెయిన్ బ్రోకర్ నాయర్ కూడా తీసుకొస్తే వాళ్ళ మళ్ళీ కాస్త పిటిషన్ కాస్త తీసుకొస్తారు. పిటిషన్ చేసినప్పుడే కాదు కదా, మళ్ళీ 10-15 రోజులు అట్లా మంత్స్ టుగెదర్ డ్రాగ్ అవుతుంటుంది. సార్ నా అరెస్ట్ అక్రమం, ఇది కొట్టివేయండి అంటూ ఆవిడ ఈరోజు పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. దాంట్లో సుప్రీంకోర్టు ఇంక చెప్పిందంతా రీజన్స్ అని నమ్మి కొట్టేస్తుందా, లేదు ఆల్రెడీ అరెస్ట్ అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ గోయింగ్ అని ఉంటుందా? అరెస్ట్ అనేది ప్రైమరీ ఫేస్, ఇట్స్ నాట్ ఫుల్ ఫేస్. ఫుల్ ఫేస్ ఎప్పుడు ఛార్జ్షీట్ వేసి కంప్లీట్ అయినప్పుడు, ట్రయల్ కమ్మెన్స్ అయినప్పుడు కోర్టు ఏం చేస్తా అంటే గోపా ట్రయల్ అని వస్తుంది. అంటే నాకు తెలిసినంత వరకు రాయచ్చు రాయకపోవచ్చు, అది కోర్టు డిస్క్రిషనరీ. అక్కడ సక్రమం అని వీళ్ళు అంటారు, మళ్ళీ వీళ్ళు పిటిషన్ అక్రమం అనేస్తారు కదా, సక్రమం అనేస్తారు కదా ఈడీ వాళ్ళు కానీ సిబిఐ కానీ, వీళ్ళు అక్రమం అంటారు. వాళ్ళు అక్రమం అన్న బండా ప్రూఫ్ నీ ఉంది, అక్రమం అని ఎట్లా ప్రూవ్ చేస్తావు? ఎవిడెన్స్లు ఉన్నాయి, అప్రూవర్స్ ఉన్నారు, ఇవన్నీ లాట్ ఆఫ్ ఎవిడెన్స్. టెక్నికల్గా వెళ్తున్నారు కంటెంట్ విషయంలో, నేను చేయలేదని సుప్రీంకోర్టులో క్వశ్చన్ ఆఫ్ లాన్ ఉంటుంది. అంటే ఆవిడ వెళ్తుందన్నది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ముందుకు వెళ్తున్నారు తప్ప నేను చేయలేదు అని మాత్రం పోవట్లేదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్లకు అరెస్ట్ బెయిల్ ఇయ్యరు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏం తేలాలి అనేది క్వశ్చన్ ఉంటుంది కదా. అవును, అక్రమ సక్రమ అనే దానికి ఇంత ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ కంప్లీటెడ్ ఏం నిర్దేశిస్తే పోలీసే క్లోజ్ చేస్తారు కేసు, రెఫర్ ఫైనల్ రిపోర్ట్ చేస్తారు. ఓకే, 173 ప్రకారం ఫైనల్ రిపోర్ట్ చేస్తారు సిఆర్పిసి. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కోర్టు, ఈ టైంలో ఆవిడ బెయిల్ పిటిషన్ వేసుకోవాలన్నా లేదా ఆర్గ్యుమెంట్ అవ్వాలన్నా కోర్టు హాలిడేస్ యాక్సెప్ట్ చేస్తుందా, లేదా స్పెషల్ కోర్టు ఏమి ఉంటుంది? అప్పుడు ఒకటి నైట్ టు నైట్ వేసి ఇప్పుడు కేజ్రీవాల్ పెట్టినప్పుడు ఆ మాటకి లైఫ్ పడదు కదా, యావజీవి కారాగారు చేసే పడ్డప్పుడు, హ్యాంగింగ్ పని పడ్డప్పుడు ఆ కేసుల్లో నైట్ టు నైట్ కోర్టు కాన్స్టిట్యూట్ అయిపోయి చేసింది. కానీ అన్ని ఏదానికి పడితే దానికి అర్జెంట్ ఉంది పోనీ లేదు కదా. ఇలా నిర్భయ కేసులోనే, నిర్భయ కేసులో రాత్రి నైట్ టు నైట్ ప్రశాంత్ కుమార్ ఉన్నారు అడ్వకేటు, అప్పుడు పెడితే కాన్స్టిట్యూట్ చేసి రిజెక్ట్ చేసింది, రేపీ చేసింది. ఇప్పుడు ఉరిశిక్ష పడుతుంది అంటే ఉరిశిక్ష పవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. అవును, తగ్గించడం కానీ పొడిగించడం కానీ తీసేయడం కానీ, అక్కడ వేసుకున్నారు ఇక్కడ వేసారు, దే ట్రైడ్ లెవెల్ బేస్ యాజ్ అడ్వకేట్ టు ప్రొటెక్ట్ ద లైఫ్, కానీ కాలేదుకుపోయింది తీసేసారు. అక్కడ స్పెషల్ అండ్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్లో కోర్టు కాన్స్టిట్యూట్ తప్ప ఈ బెయిల్ దాంట్లో ఇది దాంట్లో క్రైమ్లో ఇది అంత అర్జెన్సీ కాదు కదా. మళ్ళీ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంటుంది, ట్రయల్ 2-3 ఏళ్ళు ట్రయల్ నడుస్తుంది,
300 విట్నెస్ని ఎగ్జామిన్ చేసిండు ఈడీ యాక్ట్లో. దాంట్లో 300 ఎగ్జామ్ చేసి సిబిఐ చేస్తుంది. మరి వీళ్ళందరినీ ఒకరినొకరు ఎగ్జామిన్ చేయాలి కదా. ఒకదానికి చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషను, మళ్ళీ రీ ఎగ్జామినేషన్, మూడు ఉంటాయి T13 వచ్చే వరకు. మరి ఆ మూడు ఏటాలకు ఒక్కొక్కరికే 4-5 రోజులు 10 రోజులు పడుతుంది, 15 రోజులు పడుతుంది ఎగ్జామ్ చేయడానికి. అంటే ఇప్పుడు బెయిల్ రాదు? నాకు తెలిసి అయితే రాదు మురళి, ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అంత చాలా ఉంది కదా ఇన్వెస్టిగేషన్, కన్ఫ్రంటేషన్ చేసేది ఉంది. నేను తప్పు ఒప్పుకున్నాను అన్న సార్ రాదా? అడ్మిట్ చేసుకోవాలి కోర్టులో, అకౌంట్ అక్కడ చేయకపోతుంది కన్విక్షన్ ఇస్తారు కదా. ఇప్పుడు ఏదైనా ప్రొఫెషనల్ అఫెండర్ యాక్ట్ దీనికి వర్తించదు. అంటే మొదటి నేరస్తుని కింద తప్పకుండా క్షమించి వదిలిపెట్టారని పీఓ యాక్ట్ చెప్తుంది. ఇది మొదటి నేరం కాదు కదా, ఎకనామిక్ క్రైమ్. ఇది వ్యవస్థతో ముడిపడింది, ఆర్థిక వ్యవస్థ ఉంది, దేశ భవిష్యత్తుతో ముడిపడింది, కుట్రతో ముడిపడింది. దీంట్లో పీఓ యాక్ట్ పనిచేయదండి. చిన్న చిన్న సైకిల్ దొంగలకు, లేకుంటే చిన్న చిన్న స్నాచర్స్కు ఫస్ట్ టైం తెలుగు చేసినట్లు ఓ ఇంజనీరింగ్ అబ్బాయి వెళ్ళి స్నాచ్ చేసుకోసారే ఏమన్నా లవ్ భవిష్యత్తు నాశనం అవుతుంది. పీఓ యాక్ట్ ప్రొవిజన్ పెట్టి తీసుకుంటే అప్పుడు జ్యుడిషియర్ కూడా మానవత దృక్పథంతో మొదటి నేరం కింద క్షమించి వదిలిపెడుతుంది. మొదటి నేరమే కదా ఈ నేరం, చాలా సీరియస్ నేరము. మొదటి నేరమే నేను ఒప్పుకుంటున్నా. ఇంకా మొదటి నేరం అని భారతదేశాన్ని మొత్తం అమ్మిపడేసి ఇది మొదటి నేరం కింద తీసుకురానికి రాదు కదా మురళి. సీరియస్ అఫెన్స్ ఇది, సీరియస్ అఫెన్స్. మొదటి నేరం ఇంత సిస్టమ్ ఇన్వాల్వ్ కాదుగా. ఇంకోటి స్టేట్మెంట్ రికార్డెడ్ బై ది మన ఈడీ ఇస్ క్వాజీ జ్యుడిషియరీ. ఇక్కడ రెండు రకాల పవర్స్ ఉంటాయి ఈడికి. ఒకటి సివిల్ పవర్ ఉంటుంది, ఒకటి క్రిమినల్ సైడ్ పవర్ ఉంటుంది. సెక్షన్ 25 కిందనేమో నాట్ అడ్మిజబుల్ ఉంటుంది పోలీస్ ఆఫ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే. అదే సార్ ఈడీ యాక్ట్ సెక్షన్ 50 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అడ్మిజబిలిటీ ఉంటుంది. అందుకని తప్పు చెప్పినా చెప్పకపోయినా ఏదైనా క్వాజీ జ్యుడిషియర్ పవర్స్ ఈడీకి ఉంటాయి. నథింగ్ బట్ లైక్ యాక్ట్ యాజ్ ఎ జ్యుడిషియరీ, కాకపోతే జ్యుడిషియర్ అనే పేరు ఉండదు. అటువంటి పవర్స్ ఉంటాయి. ఫైన్ మనం సెక్షన్ 3 ప్రకారం కూడా ఆ 3 మినిమం నాట్ బిలో 3 ఇయర్స్ అప్ టు 10 ఇయర్స్. అండ్ గ్రావిటీ అఫెన్స్ అఫెన్స్ని బట్టి ఇట్లా 20 సంవత్సరాలు జైలు కూడా ఉంది. మళ్ళీ రకరకాల డిఫరెన్స్ ఉన్నాయి కదా.